Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక రాధ కోసం రెక్కీ ఎపిసోడ్లో ట్విస్ట్. రెక్కీ అన్నదే అబద్ధమని తేలిపోయింది. ఇది వంగవేటి రాధకు సంబంధించిన పోలీసులు ఇస్తున్న స్పష్టత. అలాంటప్పుడు ఈ ఆరోపణలేంటి? 2 నెలల క్రిందట సీసీటీవీ ఫుటేజ్తో సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు విజయవాడ సిపి. ఈ నేపథ్యంలో సీన్లోకి వచ్చిన నేతలు వారి వ్యాఖ్యలు అన్నవి రాజకీయంగా కొత్త మలుపు తీసుకున్నా, తాజా వివాదంలో దర్యాప్తునకు సంబంధించి తేలిన విషయం అయితే మాత్రం ఇదే. ఆంధ్రమణిలో రాజకీయాలు అన్నీ బెజవాడ చుట్టూ తిరుగుతాయి. బెజవాడ రాజకీయ కార్యకర్తలు, బెజవాడకు చెందిన నాయకులంతా కొత్త వివాదాల కారణంగా మీడియా చుట్టూ తిరుగుతారు. ఈ తరుణంలో రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మారే పరిణామాలు ఆ 2 పార్టీల మధ్య ఉంటాయి. తాజాగా రెక్కీ వివాదం రేగుతున్న సందర్భాన రాధ ఇంటి చుట్టూనే రాజకీయం మరియు మీడియా కలిసి తిరుగుతున్నాయి. వంగవేటి రాధ ఇంటి చుట్టూ కొందరు అనుమానితులు తిరిగి ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించారన్న వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో మీడియా అంతా ఆ ఇంటి గుమ్మం చుట్టూనే తిరుగుతూ వచ్చే పోయే వాళ్లను మాట్లాడించేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం వంగవేటి రాధ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావడంతో మీడియా కళ్ళు కాస్త పెద్దవిగా అయి వార్తను చూపించడం, పరిణామాల విశ్లేషణ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే పోలీసు ఉన్నత అధికారులు మాత్రం రెక్కే అన్నదే జరగలేదని చెబుతున్నారు. ఇదే విషయమై రెక్కే జరగలేదన్నది ఓ క్లారిఫికేషన్ ఇచ్చేందుకు విజయవాడ సిపి కాంతి రాణా టాటా కూడా ఓ స్పష్టత ఇచ్చారు. దీనిపై రాజకీయ రాద్ధాంతం వద్దని హితవు చెప్పారు. కానీ టీడీపీ వెనక్కు తగ్గేదేలే అంటోంది, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా అంటోంది. ఈ వివాదం ఇలా ఉంటుండగానే వైసీపీ పెద్దలు కొందరు మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంగా కాపు నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఘాటుగానే స్పందించి వార్తల్లో నిలిచారు. దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే బొత్స కూడా ఆ మధ్య చేశారనుకోండి. అయితే తోట త్రిమూర్తులు లాంటి వివాదాస్పద నేతలు ఘటనకు సంబంధించి స్పందించడం, చంద్రబాబు రాజకీయాలను ఎండగట్టడం అన్నది కాస్త ఆశ్చర్యకరమే. తండ్రిని చూపించి కుమారుడి పరామర్శకు వస్తావా అని ఆయన అనడంతో వార్త కాస్త బాగా హల్చల్ చేస్తోంది. రంగా హత్య కేసుకు సంబంధించి కూడా మళ్ళీ కొన్ని ఆరోపణలు చేశారు. ఇవి కూడా గోదావరి జిల్లాలలో హాట్ టాపిక్గా మారాయి. అదేవిధంగా చంద్రబాబు చెప్పే మాటలను నమ్మవద్దని కూడా చెప్పారు. మరి ఈ వివాదం ఇంకెటు పోనుందో.